అందరికీ నమస్కారం. ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంటే ఏమవుతుందో తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కొంతమంది ఇంట్లో గోరింటాకు చెట్టు పెంచకూడదని అంటారు. మరి ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు పెంచవచ్చా పెంచకూడదా అనే విషయాన్ని కూడా ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో ముఖ్యమైన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గోరింటాకు చెట్టు ప్రాముఖ్యత చాలామందికి తెలియదు. దీనిని చేతికి పెట్టుకోవడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది. అంతేకాదు, గోరింటాకు అనేక విధాలుగా రోగాలకు ఔషధంగా ఉపయోగపడుతుంది. గోరింటాకు చెట్టును ఇంగ్లీష్లో హెన్నా ప్లాంట్ అంటారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వస్తే చాలు, ప్రతి ఒక్కరికి గోరింటాకు చెట్టు గుర్తుకు వస్తుంది. ఆషాఢ మాసంలో 3 సార్లు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. 3 సార్లు కుదరకపోతే కనీసం 1సారైనా గోరింటాకు పెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకోవాలి. ఇలా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గోరింటాకును మనం పెట్టుకున్నప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజ రసాయనం వల్ల ఎరుపు రంగు వస్తుంది. కానీ కోన్లో కృత్రిమ రసాయనాలు వాడతారు. ఇది చాలా ప్రమాదకరమైన రసాయనం, కాబట్టి కోన్లు వాడవద్దు. చక్కగా గోరింటాకును రుబ్బి చేతులకు పెట్టుకోండి. ఇక గోరింటాకు చెట్టును ఇంటి దగ్గర పెంచవచ్చా పెంచకూడదా అనే సందేహం చాలామందికి వస్తుంది. సందేహం ఏమీ అవసరం లేదు. ఇంటి ముందు గోరింటాకు చెట్టును నిస్సందేహంగా పెంచుకోవచ్చు. అంటే ప్రహరీ గోడ బయట పెంచాలి, ప్రహరీకి లోపల పెంచకూడదు. ఇలా ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి త్వరగా అడుగు పెడుతుంది, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు, ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచుకుంటే నరదిష్టి తగలదు, దుష్ట శక్తులు చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని గోరింటాకు చెట్టు తిప్పికొడుతుంది. ఎవరి ఇంటి ముందు అయితే గోరింటాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోని స్త్రీలు నిండు నూరేళ్ళు సుమంగళిగా ఉంటారు, స్త్రీల ఆరోగ్యం బాగుంటుంది. ఎవరి ఇంటి ముందు అయితే గోరింటాకు చెట్టు ఉంటుందో వారి ఇంట్లో అంత ఎక్కువగా కష్టాలు రావు. వారి ఇల్లు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. వారు ఏ పని చేసినా చాలా సత్పరమైన విషయాన్ని పొందుతారు. ముఖ్యంగా ఇంటి యజమానికి ఎన్నో మేలులు జరుగుతాయి, కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రహరీ గోడకు బయట గోరింటాకు చెట్టును పెంచుకోండి. ప్రహరీ గోడ లేని వారు ఇంటికి 2 అడుగుల దూరంలో గోరింటాకు చెట్టును పెంచుకోవచ్చు. ఎలా పెంచుకోవడం వలన మీకు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. గోరింటాకును చెట్టు నుండి శుక్రవారం మంగళవారం కాకుండా మిగిలిన రోజులలో చీకటి పడకముందు, అంటే పగటి పూట కొయ్యాలి. ఆ రోజు రాత్రి రోడ్లో గోరింటాకు రుబ్బి వెంటనే పెట్టుకొని 2 గంటలు చేతికి ఉంచుకొని ఆ తర్వాత చేతిని శుభ్రంగా కడిగేయాలి. ఆ తర్వాత కొబ్బరి నూనె చేతికి రాసుకోవాలి. ఈ గోరింటాకు ఎర్రగా పండితే నరఘోష పోయిందని అర్థం. ఎందుకంటే గోరింటాకు మన ఒంట్లోని దిష్టి నరఘోషను తీసివేస్తుంది, లక్ష్మీ అనుగ్రహాన్ని ఇస్తుంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది, ఒంటికి చలవ చేస్తుంది, రక్త ప్రసరణ చక్రమంగా జరుగుతుంది. గోరింటాకు అంటే మహిళలకు చాలా ఇష్టం, ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మహిళలకు గోరింటాకు మధ్య అభినాభ సంబంధం ఉంది. ఆషాఢంలో ఆడవారి అరిచేతుల్లో గోరింటాకు మెరిసిపోవాల్సిందే. ఆషాఢంలో గ్రీష్మ ఋతువు పూర్తి కావడంతో పాటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకొని ఉంటుంది. ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడుతుంది. ఆషాఢ మాసం వచ్చిందంటే మగవల అందానికి అడ్డే ఉండదు. గోరింట పూసింది కొమ్మలు లేకుండా అని పాటలు పాడుకుంటూ గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఎర్రగా అందంగా ముద్ద మందారంలాగా ముద్దొచ్చే తమ చేతులను చూసి మురిసిపోతూ ఉంటారు. పెళ్ళి కానీ ఆడపిల్లలైతే గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని కలలు కంటూ ఉంటారు. పెళ్ళైన ఆడపిల్లలైతే, అబ్బా నా గోరింటాకు ఎంత బాగా పండిందో, మా ఆయన అంత మంచివాడు మరి అంటూ సంబరపడిపోతూ ఉంటారు. మిగతా రోజుల్లో సంగతి ఎలా ఉన్నా సరే ఆషాఢంలో మాత్రం ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్ళకు అందంగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు, మురిసిపోతూ ఉంటారు. అయితే ఇది అందంగా కనిపించేందుకు మాత్రమే అనుకుంటే పొరపాటే.
ఎందుకంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. చేతి నిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలు ఉండవని పురాణాలు చెప్తున్నాయి. గోరింటాకు అంటే మహిళలు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. చిన్న చిన్న ఫంక్షన్లకైనా పెద్ద పెద్ద వేడుకలకైనా సరే గోరింటాకు లేకుండా జరగదు. ప్రస్తుతం గోరింటాకు నూరి పెట్టుకోకపోయినా మెహందీలపై మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. పెళ్ళిళ్లకు ముందు మెహందీ ఫంక్షన్ గ్రాండ్గా నిర్వహిస్తూ ఉంటారు. గోరింటాకు అసలు పేరు గౌరింటాకు, గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో చెల్లెలతో వనములో ఆడుకుంటూ ఉన్న సమయంలో రజస్వల అయింది. ఆ రక్తపు చుక్క నేలకు తాకగానే ఓ మొక్క పుట్టింది. ఈ వింతను చెల్లెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వచ్చాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదయ్యి నేను సాక్షాత్తు పార్వతి రుధిర అంశంతో జన్మించాను, నా వలన లోకానికి ఏం ఉపయోగం కలుగుతుంది అని అడిగింది. అప్పుడు పార్వతి చిన్నతనపు చేపలాటతో ఆ చెట్టు ఆకు కోసింది. అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబారిపోయాయి. అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందే అని అనుకునేలోపు పార్వతి, నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా కనిపిస్తుంది అంది. అప్పుడు పర్వతరాజు, ఇకపై శ్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి అవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. అతి వేడి తొలగించి స్త్రీల ఆరోగ్యమును కాపాడుతుంది. తన రంగు వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుందని ఆశీర్వదించి, అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల ప్రసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకున్నారు. అదే సమయంలో కుంకుమకు ఒక సందేహం వచ్చింది. నుదుటిన కూడా ఈ ఆకుతో బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుంది అని గౌరీదేవితో బాధగా చెప్పగా, అప్పుడు గౌరీదేవి ఈ ఆకు నుదుటిన పండదు అని చెప్పింది. కావాలంటే పెట్టుకొని చూడండి, గోరింటాకు నుదుటిన పండదు. ఇక శాస్త్రం ప్రకారం చూస్తే ఈ ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది. రచయితి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి, వాటిల్లోనే అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది ఈ గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. ఇక భర్తకు గోరింటాకుకు గల అనుబంధం గురించి చెప్పాలంటే, స్త్రీలోని హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా చక్కగా సున్నితంగా అందంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందంగా ఉన్న అమ్మాయికి చక్కటి భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి గల కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పారు. గోరింటాకును మనం అందరం శాస్త్రీయంగా ఆలోచించి ఆదరిస్తే అన్ని విధాల ఆరోగ్యం ఆనందం లభిస్తాయి. సంవత్సరానికి ఒక్క మారు పుట్టింటికి పోతుందో అంటే పార్వతి దగ్గరికి. ఆషాఢ మాసంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పకుండా పెట్టుకోవాలని కోరిందట. నిజానికి ఈ గోరింటాకు సంవత్సరం పొడుగునా మనకు దొరుకుతుంది, కానీ వేరే అప్పుడు పెట్టుకునే దానికి ఈ ఆషాఢ మాసంలో పెట్టుకునే దానికి ఎంతో తేడా ఉంటుంది. కొత్త పెళ్లి కూతురు ఈ ఆషాఢ మాసంలో అత్త వారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్తుంది. ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండిన చేతులు చూసుకొని భర్తను గుర్తు చేసుకొని ముడిసిపోతుంది. చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు, అంత ఎక్కువ ప్రేమిస్తాడు అన్న నానుడి ఉంది కదా. ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏమిటంటే, ఆషాఢ మాసం వర్షాకాలం. ఈ కాలంలో తడుస్తూ ఉండటం వలన కాళ్ళ పగుళ్ళు చర్మ వ్యాధులు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. గోరింటాకు వలన ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి, శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుంది. అంతేకాదు ఇంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరింటాకును ఈ రోజులో హెన్నాగా కోన్లతో పెడుతూ ఉన్నారు. కానీ అలా కాకుండా
మన పెద్దలు చేసినట్లు చెట్టుకు దొరుకుతున్న ఆకులను తీసుకొని వాళ్ళు చెప్పినట్టు నూరుకొని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలు మనకు నూటికి నూటి పార్లు లభిస్తాయి. ఇది మన గోరింటాకు కథ. గోరింటాకు గురించి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. గోరింటాకుకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని పురాణాలు చెబుతున్నాయి. రావణుడిని సంహరించి రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకు వెళ్లేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెళ్ళి విరిచింది. అప్పుడు సీతాదేవి రాముడి వద్ద అశోకవనంలో తానున్నంతకాలం ప్రతిరోజు తన కష్టాలను గోరింటాకు చెప్పుకుంటూ ఉన్నానని చెప్పింది. ఈ గోరింటాకు చెట్టుకు తను ఏదైనా చేయాలని కోరింది. ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమంది. అయితే శ్రీ గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలు వద్దు అని చెప్పింది. ప్రస్తుతం మీ మోము ఎలా సంతోషంగా కలకలలాడుతూ ఉందో సీతమ్మలాగానే లోకంలో మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది. అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది. గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సిరి సంతోషాలు వారికి జీవితంలో సంతోషకరంగా ఉంటుందని చెప్పింది. అందుకే ఇప్పటి వరకు ఉత్తరాదిన ఓ వివాహానికి ముందుకు మెహందీ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతుంది. ఎందుకు కారణం శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు వధూవరులకు వివాహంలో పాల్గొనే బంధువులైనటువంటి మహిళలకు లభిస్తుందని విశ్వాసం. అందుకే శుక్రవారం పూట గోరింటాకును శ్రీ మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతిలో పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలు ఉండవని శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఆషాఢ మాసంలో ఆడవారు ఏం చేసినా చేయకపోయినా గోరింటాకును తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు పందుకుంటూ ఉంటాయి. అలాగే తరచూ వర్షపు నీటిలో చేతులు కాళ్ళు నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు ఏరు దాటాల్సి వచ్చేవారు కాళ్ళు చేతులు తడపకుండా రోజులు దాటలేరు. అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడం గోరుడు దెబ్బతినటం సహజంగా, కానీ గోరింటాకు పెట్టుకుంటే ఈ ఉపద్రవం ఉండదు. అంతేకాదు ఆషాఢ మాసం నాటికి గోరింటాకు చెట్టు లేత ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటాకు కోయడం వలన చెట్టుకు ఏమంత హాని కలగదు. పైగా లేత ఆకులతో చెట్టులు ఎర్రగా పండుతాయి. అంతేకాదు ఆషాఢ నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వలన శరీరంలోని కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకు పెట్టుకుంటే మాత్రం ఒంట్లో వేడి తగ్గి బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరం చల్లబడుతుంది. దోషాల బారిన పడకుండా గోరింటాకు చేస్తుంది. వేళ్లకు గోరింటాకు పెట్టుకోవడం వలన కంటికి అందంగా కనిపించడమే కాదు, గోర్లు పెరుసు బారిపోకుండా గోరు చుట్టూ ఉండే వ్యాధులు రాకుండా ఉంటాయి. కేవలం ఆషాఢంలోనే కాదు, అట్లా తదియ నాడు శుభకార్యాల సందర్భాలలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. గోరింటాకు చేతికి ఎర్రగా పండాలంటే ఏం చేయాలి? పండిన గోరింటాకు చేతికి ఎక్కువ కాలం, అసలు గోరింటాకుని ఏ రోజుల్లో పెట్టుకుంటే మంచిది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గోరింటాకును ఇష్టపడని మహిళలంటూ ఎవ్వరూ ఉండరు. పండుగ అయినా ఫంక్షన్ అయినా గోరింటాకు పెట్టాల్సిందే. అలాంటి గోరింటాకును ముఖ్యంగా ఆషాఢంలో ఇష్టంగా పెట్టుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఆషాఢంలో ఆడవారి అరచేతులలో గోరింటాకు మెరిసిపోవాల్సిందే. పెళ్ళి కాని అమ్మాయిల ఊహలకు గోరింటాకు అందాలు అద్దడానికి ఆషాఢం వచ్చిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. చినుకు తడిచి సిద్విలాసంగా తట్టుకునేలాగా తరుణులకు అందంగా ఉండడానికి ఆషాఢ మాసం సిద్ధపడి ఉంటుంది. గోరింటాకు చెట్టు వర్షాకాలంలో కొత్త చిగుర్లు తొక్కుతూ ఉంటుంది. ఈ చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి చేతులకు పెట్టి 2 నుండి 6 గంటల సేపు ఉంచితే చాలు, ఎరుపు రంగులో మారుతుంది. ఔషధ గణాలు మెండుగా ఉండే గోరింటాకును చేతులు పాదాలకు అలంకరించుకోవడం వలన వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు దరిచేరవని చెప్తూ ఉంటారు పెద్దలు. ప్రాచీన కాలంలో నుండి
సౌందర్య సాధనలో గోరింటాకును ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తుంది. చర్మ సంరక్షణలో మరి ఒకటి సాటి లేదనిపించే ఈ ఆకు నుంచి అందమైన డిజైన్లను సృష్టించారు సృజనకారులు. ఆషాఢ మాసంలో పల్లెల్లో ఆడవాళ్ళు అందరూ ఒక చోట చేరి గోరింటాకు పెట్టుకోవడాన్ని ఒక పండగల్లాగా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు తప్పనిసరిగా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది. మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. వర్షాల వల్ల సూక్ష్మ క్రిములు పెరిగి అంటూ రోగాలు వ్యాపించడం పరిపాటి. అందుచేత వర్షాలు పడటం వలన వాతావరణం చల్లబడుతుంది, కానీ ఒంట్లో వేడి అలాగే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవడం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తూ ఉంటారు. అంతేకాదు గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది. ఆడవారు గోరింటాకును పెట్టుకోవడం వలన గోళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సబ్బులను వాడడం వల్ల గోళ్ళల్లో నీరు చేరుతుంది, కానీ గోరింటాకు పెట్టుకోవడం ద్వారా దీనిని నివారించుకోవచ్చు. ఆడవారు గోరింటాకు పెట్టుకోవడం వలన ఒత్తిడితనం వర్ధిల్లుతారని విశ్వాసం. ఆయుర్వేదం ప్రకారం గోరింటా ఆకులే కాదు, పువ్వులు, వేళ్ళు, పెరడు, ఇత్తనాలు అన్నీ కూడా ఔషధ యుక్తాలే. గోరింట పొడిని ముందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నువ్వును వాడటం మన పెద్ద చిట్కల వైద్యంలో ఉన్నది. కేవలం ఆషాఢంలోనే కాదు, అట్ల తద్దినాడు శుభకార్యాల సందర్భాలలోనూ గోరింటాకును పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం. ఈ గోరింటాకు వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి. శరీరంలో అనారోగ్యం వ్యాపింపచేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది గోరింటాకు. ఏవైనా మానని గాయాలకు కూడా గోరింటాకును రుబ్బి అద్ది ముద్దగా పెడుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో వచ్చే కోన్లు, నెయిల్ పాలిష్లు గోరింటాకుతో సమానం కాదు. పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ కూడా వాతావరణానికి, కాలానికి తగినట్టుగా ఉంటాయి. వాటిని ప్రస్తుత కాలంలో వాటికి తెలియక మూఢనమ్మకం అని కొట్టిపడేస్తూ ఉన్నారు. కానీ ఆలోచిస్తే ప్రతి ఇంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తుంది. ఇక శాస్త్రపరంగా చూస్తే గోరింట ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోనే అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేతులు ముందిస్తే ప్రసవం వల్ల ఏర్పడే బాధలు రాకుండా ఉంటాయి. గోరింటాకు సూర్యుడికి ప్రతీక చెప్తుంటారు. పూర్వం అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే ఉండటి డిజైన్ వేసేవారు. జ్ఞానకాంతిని గోరింట మేలు కొలుపుతుంది. గోరింట చెట్లు ఇంట్లో ఉంటే ఆత్మలు దరి చేరవని, మంచి భావాలను కలిగిస్తుందని నమ్మేవారు. ఇక ఈ ఆషాఢ మాసంలో పెట్టుకునే గోరింటాకు ఎదగా పండాలి అంటే గోరింటాకును రుబ్బేటప్పుడు దానిలో కొద్దిగా చింతపండు మరియు 2 ఒక్కలను వేసుకోవాలి. ఒక్కలను గోరింటాకుతో పాటు మిక్సీలో వేసుకున్న రోటీలో రుబ్బిన త్వరగా నలగదు కనుక ముందే దంచుకొని పొడిలాగా చేసుకొని ఆ తర్వాత గోరింటాకుతో పాటు కలిపి మిక్సీలో వేసి లేదా రోటీలో రుబ్బుకొని అప్పుడు గోరింటాకు పెట్టుకోవాలి. ఇలా ఒక్క చింతపండు కలిపి రుబ్బిన గోరింపాకు ఉంటే బాగా ఎర్రగా పండుతుంది, చక్కగా చేతులకు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు పెట్టుకున్న గోరింటాకు ఎక్కువ కాలం చేతికి ఉండాలంటే గోరింటాకు పెట్టిన తర్వాత మొత్తం ఎండిపోతుంది కదా, అప్పుడు గోరింటాకును తీసేసి నీటితో కడగకుండా కొబ్బరి నూనె రాసి అరగంట తర్వాత చేతులు నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే పెట్టిన గోరింటాకు ఎక్కువ కాలం చేతికి ఉంటుంది, ఎర్రగా కూడా ఉంటుంది. గోరింటాకును ఆషాఢ మాసంలోనే పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు.
ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఆషాఢ మాసంలో పెట్టుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు కాబట్టి ఈ మాసంలో పెట్టుకోవడం మంచిదని చెప్తూ ఉన్నారు. కనుక గోరింటాకు పెట్టుకునేవారు ఈ విషయాలు తెలుసుకొని వాడించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాకపోతే గోరింటాకు చెట్టు ఏ విధంగా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే ఏం జరుగుతుందో మొత్తం విన్నారు కదా. ఆ అమ్మవారి అనుగ్రహం, ఆ పార్వతీదేవి అనుగ్రహం.